కొన్ని సినిమాలను చూసేటప్పుడు ఇతర హీరోల అభిమానులకు కూడా ఆనందంతో పాటు అసూయపడేలా ఉంటాయి. అరే ఇలాంటి సినిమా మన హీరోకి పడి ఉంటే సరిగ్గా ఉండేది అనిపిస్తుంది. కానీ ఇంకొన్ని సినిమాలు చూసేటప్పుడు ఈ సినిమాకి ఈ హీరో తప్ప ఇంకెవ్వడు సెట్ అవ్వడు అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ ఆ హీరో కోసమే పుట్టిందా అన్నట్లు ఉంటుంది. సరిగ్గా గ్యాంగ్ లీడర్ సినిమా చూసేటప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్లో ఒక్క చిరంజీవి గారిని తప్ప వేరొకరిని ఊహించుకునే సాహసం కూడా చేయలేం. అలా ఉంటుంది మరి ఆ క్యారెక్టర్. సినిమా చూశాక మాత్రం ఎవడ్రా ఈ డైరెక్టరు, ఒక ఫ్యామిలీ సినిమాను మాస్కి కూడా పిచ్చిక్కిపోయేలా, చొక్కాలు చిరిగిపోయినా పర్వాలేదు ఇంకొకసారి చూడాల్సిందే అనిపించేలా తీశాడు అనిపిస్తుంది. 80-90 దశకాల్లో చిరంజీవి ఫైట్స్, బ్రేక్ డాన్సులకు రాష్ట్రమంతా హోరెత్తిపోయేది. ఆ దశలో చిరంజీవి స్థాయిని, మాస్ ఇమేజ్ను ఎవరెస్ట్ శిఖరమంత స్థాయికి చేర్చిన సినిమా గ్యాంగ్ లీడర్. ఈ సినిమాలో చిరంజీవి స్టైల్కు, డాన్సులకు, ఫైట్లకు ఓ మేనియానే కొనసాగింది. చిరంజీవి డాన్సుల్లో వేగానికి ఆ రోజుల్లో కుర్రకారు కిర్రెక్కిపోయారు. అచ్చు ఆయనలాగే డాన్సులు చేయాలని ఎందరో భావించారు. చిరంజీవి డాన్సులకు ప్రాక్టీస్ చేస్తూ సినిమా రంగం వైపు కూడా పరుగులు తీసిన వారు ఎందరో ఉన్నారు. అంతటి క్రేజ్ను క్రియేట్ చేశారు ఆయన. అలాగే ఈ సినిమాలో చిరంజీవి మేకోవర్కు స్పెషల్ క్రేజ్ క్రియేట్ అయ్యింది. మాసిన గడ్డం, రఫ్ లుక్, షర్ట్పై బటన్ తీసేయటం, షర్టు కాలర్ వెనక్కు వేయడం లాంటి చిరంజీవి స్టైల్స్కు ఫ్యాన్స్ పిచ్చిక్కిపోయారు. పరుచూరి బ్రదర్స్ రాసిన డైలాగులైతే చెప్పనక్కర్లేదు. చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తాను అని చిరంజీవి చెప్పిన డైలాగ్ పేలిపోయింది. బప్పి లహరి సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. అన్ని పాటలు చార్ట్ బస్టర్సే. టైటిల్ సాంగ్తోనే చిరంజీవి డాన్స్ ఈ సినిమాలో ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేశారు. ఇక అక్కడి నుంచి పాటలు వచ్చినప్పుడు నేల క్లాసులో ఎవరూ కింద కూర్చోవడం లేదు. పాట స్పీకర్లో నుంచి వస్తుందా, వాళ్ళ అరుపుల్లో నుంచి వస్తుందా అనేలా ఉంది థియేటర్లో పరిస్థితి. చిరు స్టెప్పులకు అభిమానులకు అయితే వంట్లో ఏకంగా వైబ్రేషన్సే. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో డీజీపీకి చిరు చెయ్యి చూపించి వార్నింగ్ ఇచ్చే సీన్లో అయితే సరైన మాస్ సీన్ పడితే థియేటర్లో దద్దరిల్లడం అంటే ఏంటో చూపించాడు. అందుకే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ గ్యాంగ్ లీడర్ అంటే మెగాస్టార్ చిరంజీవి ఒక్కడే అనేలా ఉంటుంది ఈ సినిమా. మరి అలాంటి గ్యాంగ్ లీడర్ సినిమా వెనుక జరిగిన ఆసక్తికరమైన విషయాలు ఏంటో మనము చూసేద్దాం పదండి. మ్యాగజైన్ ఎడిటర్గా మంచి పేరు తెచ్చుకున్న విజయ బాపినీడు సినిమా మీద ఉన్న ఆసక్తితో డబ్బు 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 చిత్రంతో దర్శకుడిగా మారారు. అనంతరం చిరు హీరోగా పట్నం వచ్చిన పతివ్రతలు, హీరో, మగధీరుడు వంటి చిత్రాలను తెరకెక్కించారు. ఖైదీ నెంబర్ 786 సినిమా సమయంలో చిరంజీవి మరో సినిమా చేస్తానని బాపినీడుకి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం చిరు బాపినీడుకు కబురు పంపారు. మెగాస్టార్తో ఓ విభిన్నమైన చిత్రాన్ని తీయాలని భావించిన బాపినీడు సమయం లేకపోవడంతో నాగబాబుతో తీద్దామని అనుకున్న కథను చిరుకి వినిపించారు. గ్యాంగ్ లీడర్ కథ చెప్పాక చిరుకి ఎక్కడో తేడా కొట్టింది. ఇలాంటి కథలు చాలానే వచ్చాయి, నేను చేయను అని సున్నితంగా చెప్పేసరికి దర్శకుడు విజయ బాపినీడుకి ఏం చేయాలో పాలుపోలేదు. సరిగ్గా అప్పుడే పరుచూరి బ్రదర్స్తో పరిచయం అయింది విజయ బాపినీడుకి. ఓ రోజు ఓ హోటల్లో పరుచూరి సోదరుల్ని కలిసిన బాపినీడు చిరంజీవితో సినిమా చేస్తున్నా అన్నారు. దానికి పరుచూరి వాళ్ళు సంతోషించారు. కానీ అదే రోజు సాయంత్రం కథ చెప్పా, కానీ చిరంజీవి గారికి నచ్చలేదు అని దిగాలుగా చెప్పేసరికి, ఏది కథ మాకు కూడా ఓసారి చెప్తారా అని పరుచూరి బ్రదర్స్ అడగటంతో చిరంజీవికి చెప్పిన కథే మళ్ళీ పరుచూరికి వినిపించారు. మాకు 3 రోజులు టైం ఇవ్వండి, ఈ కథకి ఏం చేయాలో అది చేస్తాం అని పరుచూరి బ్రదర్స్ బాపినీడుని కూల్ చేశారు. సరిగ్గా 4 రోజులకి చిరంజీవికి ఫోన్ చేసి, బాపినీడు మీకు ఓ కథ చెప్పారంట కదా, అది ఈసారి మేము మీకు చెప్తాం వింటారా అని రిక్వెస్ట్ చేశారు పరుచూరి బ్రదర్స్. ఇదివరకే విన్న కథ కదా, ఇప్పుడు కొత్తగా ఏం చెబుతారు, వద్దు అని చిరంజీవి అన్నా సరే పరుచూరి బ్రదర్స్ వదలలేదు. ఈ ఒక్కసారి వినండి అని సర్ది చెప్పేసరికి పరుచూరి వాళ్లపై నమ్మకంతో చిరు ఓకే అన్నారు. సరిగ్గా మళ్ళీ 2 రోజులకు చిరుతో సెట్టింగ్. ఈసారి బాపినీడు చెప్పిన కథనే కాస్త సన్నివేశాలు అటు ఇటు చేసి చిరంజీవికి వినిపించారు. విజయశాంతి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పరుచూరి వాళ్ళ క్రియేషన్స్. ఇది వరకు బాపినీడు రాసుకున్న కథలో మురళీమోహన్తో పాటు హీరో గ్యాంగ్ కూడా చనిపోతుంది. కానీ పరుచూరి వాళ్ళు హీరో గ్యాంగ్ని చంపకుండా అలా వదిలేశారు. గ్యాంగ్ చనిపోతే గ్యాంగ్ లీడర్ ఉండడు, ఆ టైటిల్కి అర్థం ఉండదు అని ఆయా సన్నివేశాలని మార్చి వినిపించారు. ఈ సిట్టింగ్లోనే చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తా అనే మేనరిజం కూడా పుట్టింది. చిరు జైలుకు వెళ్ళడం, అక్కడ కైకాల సత్యనారాయణ అనే జైలర్ పాత్ర, ఇవన్నీ పరుచూరి వాళ్ళు సృష్టించినవే. ఇలా అటు ఇటు మార్చి గ్యాంగ్ లీడర్ కథ చెప్పడంతో చిరుకి నచ్చేసింది. పక్కన పెట్టేసిన కథని చిరు ఓకే చేశారు. అప్పటినుంచే రిజెక్ట్ అయిన కథలన్నింటినీ పరుచూరి వాళ్ళు రిపేర్ చేసి హిట్టు కొట్టగలరు అనే పేరు తెచ్చుకున్నారు. కథ ఓ ఆకారానికి రావడానికి ఎంవివిఎస్ బాబురావు సహకరించారు. పరుచూరి బ్రదర్స్ సంభాషణలు రాశారు. స్క్రిప్ట్ అంతా సిద్ధమయ్యాక డబ్బింగ్ ఆర్టిస్టులతో రికార్డు చేయించి క్యాసెట్స్ తయారు చేశారు. చిరంజీవి స్టేట్ రౌడీ చిత్రానికి సంగీతం సమకూర్చిన బప్పీ లహరిని మళ్ళీ బాలీవుడ్ నుంచి పిలిపించారు. ఆయన ఒకే ఒక్క రోజులో మొత్తం ట్యూన్స్ ఇచ్చేశారు. 6 పాటల్లో 1 వేటూరి, మిగతావి భువనచంద్ర రాశారు. ఈ 5 పాటల్ని భువనచంద్ర ఒకే ఒక్క రాత్రిలో హైదరాబాద్లో ట్రైన్ ఎక్కి పొద్దున విజయవాడలో దిగేటప్పటికీ పూర్తి చేశారు. మొదట భానుప్రియను హీరోయిన్గా అనుకున్నారు. తరువాత విజయశాంతిని సెలెక్ట్ చేశారు. చిరంజీవి సరసన విజయశాంతి అప్పటికే చాలా సినిమాలు చేశారు. హిట్ పేరుగా పేరు తెచ్చుకున్నారు. చిరంజీవి అన్నయ్య పాత్రకు ఒక దశలో కృష్ణంరాజు గారిని అనుకున్నారు. తర్వాత మురళీమోహన్ గారిని ఎంపిక చేశారు. స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్లో విలన్గా చేసిన శరత్ కుమార్ను మరో సోదరుని పాత్రకు తీసుకున్నారు. విలన్గా రావు గోపాలరావు గారిని, మిగిలిన పాత్రలకు సుమలత, నిర్మలమ్మ, అల్లు రామలింగయ్య గారిని, కైకల సత్యనారాయణ గారిని, నూతన్ ప్రసాద్ గారిని, వల్లభనేని జనార్దన్ గారిని, నారాయణరావు గారిని, హరిప్రసాద్, ఆనంద్ రాజులను తీసుకున్నారు. ఇందులో తనది మధ్యతరగతి నిరుద్యోగ యువకుని పాత్ర అని తెలియగానే చిరంజీవి తన కాస్ట్యూమ్ డిజైనర్ను పిలిచి, ఈ సినిమాలో నాకు ఖరీదైన డ్రెస్సులు అవసరం లేదు, రంగుల కాటన్ షర్టులు, ఫేడెడ్ జీన్స్ కావాలి అని చెప్పారు. గ్యాంగ్ లీడర్ షూటింగ్ హైదరాబాద్లో, చెన్నైలో జరిగింది. హైదరాబాద్లోని ఫిలింనగర్, లోటస్ పాండ్, ప్రస్తుతం జైభేరి ఎన్క్లేవ్ ఉన్న ప్రాంతంలో చిత్రీకరణ చేశారు. 2 పాటల్ని మాత్రం ఊటీలో చిత్రీకరించారు. టప్పు టప్పు టపోరి పాటను ఊటీలో తీస్తున్న సమయంలోనే విజయశాంతికి కర్తవ్యం చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటిగా అవార్డు ప్రకటన వచ్చింది. యూనిట్ మొత్తం ప్రత్యేకంగా అభినందించారు. అలాగే రఫాడిస్తా అనే ఊతపదం కూడా చిరంజీవి ఐడియానే. ఫైనల్ వర్షన్ రాగానే చెన్నై టీనగర్లో ఆంధ్ర క్లబ్ పక్కనే ఉన్న దేవి శ్రీదేవి ప్రివ్యూ థియేటర్లో చిరంజీవి, విజయ్ బాపినేడు, అల్లు అరవింద్ సినిమా చూశారు. అంతా అయ్యాక చిరంజీవి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. అల్లు అరవింద్ లెంగ్త్ ఎక్కువైందని చెప్పారు. దాంతో విజయ్ బాపినేడు ఆ రాత్రంతా ఎడిటింగ్ రూమ్లో కూర్చొని ఎడిటర్ త్రినాథ్తో కలిసి 2000 అడుగులు తొలగించారు. ఉదయాన్నే చిరంజీవిని కలిసి లెంగ్త్ తగ్గించాను, మీరు ఆ ఫ్లోకి తగ్గట్టు మళ్ళీ డబ్బింగ్ చెప్పాలి అన్నారు. దాంతో చిరంజీవి మళ్ళీ డబ్బింగ్ చెప్పారు. బప్పీ లహరి పాటలకు ట్యూన్స్ మాత్రమే ఇచ్చారు. నేపథ్య సంగీతమంతా సాలూరి వాసురావు అందించారు. 1991 మే 9న గ్యాంగ్ లీడర్ విడుదలైంది. క్లాసు మాసు తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించింది. అల్లర చిల్లరగా తిరిగే ఓ నిరుద్యోగ యువకుడు విచ్ఛిన్నం కాబోతున్న కుటుంబాన్ని కాపాడుకోవడమే కాకుండా తన అన్నయ్యను అన్యాయంగా చంపిన శత్రువులను తుదముట్టించడం ఈ సినిమా మెయిన్ స్టోరీ. ఇందులో చిరంజీవి చూపించిన హావభావాలు, బాడీ లాంగ్వేజ్, డైలాగులు ఆడియన్స్కు విపరీతమైన కిక్ని ఇచ్చాయి. ఇక విలన్గా రావు గోపాలరావు గారి డైలాగులు ప్రేక్షకుల్ని ఒక్క ఊపు ఊపే అంటే నమ్మండి. కన్నాంబకి ఎక్కువ, కాంచనమాలకి తక్కువ, యాస్ట్రేకి ఎక్కువ, డస్టన్కు తక్కువ వంటి ఎక్కువ తక్కువ ఉపమానాలతో కూడిన సంభాషణలు ఉర్రు తొలగించాయి. ఇందులో చిరంజీవి ధరించిన షర్ట్స్కు మంచి క్రేజ్ వచ్చింది. గ్యాంగ్ లీడర్ షర్ట్స్ పేరిట మార్కెట్లో అనేక రకాలైన మోడల్స్ విడుదలయ్యాయి. ఈ చిత్రానికి లోక్ సింగ్ ఛాయాగ్రహణం సమకూర్చారు. మాస్ సినిమాకి ఫోటోగ్రఫీ ఎలా చేయాలో ఇందులో కొత్తగా చేసి చూపించారు ఆయన. బప్పీ లహరి సంగీతం సమకూర్చిన ఈ సినిమాలోని పాటలు సంచలనం సృష్టించాయి. GANG గ్యాంగ్ అనే పాటని, భద్రాచలం కొండ, వానా వాన వెల్లువాయే పాటను కానీ, సండే అననురా మండే అననురా అనే పాటను కానీ, ఏ పాటకు ఆ పాట ప్రత్యేకం. ప్రభుదేవ సమకూర్చిన డ్యాన్సులు ఈ సినిమాకి మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాలో చిరంజీవితో పాటు పోటీ పడి నటించింది విజయశాంతి. ఓపెనింగ్ షో నుంచే సూపర్ హిట్ టాక్తో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో ఆ ఏడాదికి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. చిరంజీవి వన్ మ్యాన్ షోతో గ్యాంగ్ లీడర్ 55 సెంటర్లలో 100 రోజులు, హైదరాబాద్ సుదర్శన్లో 162 రోజులు ఆడింది. చిరంజీవి పుట్టినరోజైన ఆగస్టు 22న హైదరాబాద్, విజయవాడ, ఏలూరు, తిరుపతి ప్రాంతాల్లో ఘనంగా 100 రోజుల వేడుకను నిర్వహించారు. ఒకే రోజున 4 చోట్ల 100 రోజుల వేడుక నిర్వహించడం సంచలనమే కాదు, ఒక రికార్డు కూడా. గ్యాంగ్ లీడర్ పేరుతోనే తమిళంలో కూడా అనువదిస్తే అక్కడ ఘన విజయం సాధించింది. గ్యాంగ్ లీడర్ తమిళ వర్షన్ కేరళలో కూడా బాగా ఆడింది. ఆ రెస్పాన్స్ చూసే ఆ తర్వాత ఘరానా మొగుడిని హే హీరో పేరుతో మలయాళంలో అనువదించారు. 38 ప్రింట్లతో తమిళ వర్షన్ విడుదల చేస్తే చాలా చోట్ల 100 రోజులాడింది. ప్రతి థియేటర్ దగ్గర భారీ ఎత్తున చిరంజీవి కటౌట్స్ పెట్టారు. తమిళ వర్షన్లో చిరంజీవికి సాయి కుమార్ డబ్బింగ్ చెప్పడం విశేషం. చిరంజీవితోనే హిందీలో ఆస్కా గుండా రాస్ పేరుతో రీమేక్ చేశారు. అక్కడ కూడా సూపర్ హిట్ అయింది. చిరంజీవి డాన్సులకు బాలీవుడ్ బ్రహ్మరథం పట్టింది. ఆ మధ్య ఉపేంద్ర కుటుంబం పేరుతో కన్నడంలో రీమేక్ చేస్తే ఘన విజయం సాధించింది. నిజానికి ఈ సినిమాలో అనేక ఫైట్లు ఉన్నట్లు అనిపిస్తుంది. హీరో శత్రువులను కొట్టడమే తప్ప వాళ్ళు ఎదురు తిరిగి కొట్టే ఫైట్ ఉండదు. పేరుకే ఫ్యామిలీ డ్రామా కానీ ఇందులో 16 మర్డర్లు ఉన్నాయి. కానీ చిరంజీవి మెస్మరిజం ముందు వాటిని గమనించలేకపోయాము. అందుకే గ్యాంగ్ లీడర్ ఘన వైభవానికి చారిత్రాత్మక విజయానికి ఎంతోమంది ప్రేక్షకాభిమానులు ఇప్పటి వరకు పరవశులవుతూనే ఉన్నారు.